చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదలవుతాయి? చిగుల నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేదెలా? కృత్రిమ దంతాల అమెరికలో నూతన పద్ధతులు ఏంటి? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అంతేకాదు దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించేందుకు పార్థ డెంటల్ సీనియర్ ఇంప్లాంటలాజిస్ట్ డాక్టర్ హనోక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే పళ్ళకు సంబంధించి ఎక్కువగా తీసుకునే ట్రీట్మెంట్ లో ఇంప్లాంట్స్ అన్న ఈ విధానం అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటారు? చూడండి, ఇంప్లాంట్స్ అన్నది వేరే డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నిట్లో అన్ని ట్రీట్మెంట్స్ ఎట్లానో అట్లనే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అది ఇంప్లాంట్ ట్రీట్మెంట్ పళ్ళు ఎప్పుడైతే మిస్సింగ్ ఉంటుందో, మనకు పళ్ళు అన్నది ఒకటి కానీ రెండు కానీ లేకపోతే మొత్తం దవడు మొత్తం అంతా పళ్ళు అన్నది లేకపోయినా సరే, అలాంటి టైంలోనే ఇంప్లాంట్లు అన్నది పెట్టి రిప్లేస్మెంట్ కోసం అనేది ఫిక్స్డ్ పళ్ళు కావాలి అంటే ఆ ఇంప్లాంట్లు అన్నది పెట్టి దానిపైన పర్మనెంట్ పళ్ళు అన్నది ఫిక్స్ చేసి నవలగలిగేటట్టు మనం ఇంప్లాంట్ పళ్ళ ఇది జనాలు పేషెంట్స్కి మనం ఇస్తాం అది. సో దట్ ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది ఇంప్లాంట్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే అడ్వాన్స్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంతకుముందు మనం తీసి పెట్టే పళ్ళు అన్నది పెట్టేటోళ్ళమే, అండ్ దాని తర్వాత మనం ఫిక్స్డ్ పళ్ళు మనం పెట్టేటప్పుడు హెల్దీగా ఉన్న పళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని దాన్ని కొంతవరకు అరగ తీసుకొని అప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు అనేది ఇచ్చే పద్ధతి అనేది ఉండేది. కానీ ఇప్పుడు అదంతా అవుట్డేటెడ్ ట్రీట్మెంట్స్ అవన్నీ. ఇంప్లాంట్లో కూడా దిస్ ఇస్ ఫస్ట్ జనరేషన్ ఇంప్లాంట్లు ఉంటాయి, దాని తర్వాత లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్లో వేరియస్ అదర్ మోడాలిటీస్తో పాటు టైం టేకింగ్ చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ పార్థ డెంటల్లో మనం ఇప్పుడు మనం చేస్తున్నది మచ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ. సో లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ లేటెస్ట్ టెక్నాలజీ అతి తక్కువ ధరలోనే మొత్తం కామన్ మ్యాన్కి అందించే గోలే పార్థ డెంటల్ది. ఓకే, అయితే ఈ ఇంప్లాంట్ అనే విధానము కేవలం ఒక్క పన్ను రెండు పళ్ళు ఊడిపోతే మాత్రమే పెడతారా, లేకపోతే ఇంకా పూర్తిగా దంతాలు ఊడిపోయిన తర్వాత పెట్టే అవకాశం ఉంటుందా? లేదండి, ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అన్నది ఇప్పటి వరకు ఎలాగైతే చేశారో ఒక పన్ను కానీ రెండు పళ్ళు కానీ లేకపోతే ఒక సెగ్మెంట్లో కానీ లేకపోతే ఒక దవడ మొత్తం అంతా పళ్ళు అన్నది లేకపోయినా లేకపోతే నోట్లో మొత్తం అంతా పళ్ళు లేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఇప్పటివరకు చేసేది ఏంటంటే తీసి పెట్టే పళ్ళు అన్నది ఇచ్చేటోళ్ళు. అంటే ప్లాస్టిక్ టైప్ ఆఫ్ పళ్ళు అన్నది ఉంటుంది, రోజు తీసి పెట్టే పని అన్నది ఉంటుంది, ఫిక్స్డ్ పళ్ళు అన్నది కావు. సో ఇది దీనికి కరెక్ట్ ఆల్టర్నేటివ్గా మనం ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చాము. ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక పన్ను పోయినా వెంటనే పెట్టవచ్చు, రెండు పళ్ళు పోయినా మూడు పళ్ళు పోయినా దవడ మొత్తం పళ్ళు అన్నది లేకపోయినా నోట్లో మొత్తం అంతా పళ్ళు లేకపోయినా కూడా ఇంప్లాంట్ అన్నది పెట్టవచ్చు. సో అలాంటి టెక్నాలజీ అనేది ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు మన తీసి పెట్టే పళ్ళ సెట్. మన పళ్ళ సెట్ ఏదైతే అంటామో దానికి ఆల్టర్నేటివ్గా ఇది పనిచేస్తుంది. నా మీరు అడగచ్చు ఈ తీసి పెట్టే పళ్ళు అన్నది కంఫర్టబుల్గా ఉంటుంది, చాలామంది లక్షల్లో కోట్లది జనాలు మొత్తం అంతా తీసి పెట్టే పళ్ళు అనేది యూస్ చేస్తున్నారు కదా, ఇంప్లాంట్లు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా కూడా ఎందుకు అది యూస్ చేయట్లేదు అంటే దానికి మెయిన్గా రెండు కారణాలండి. ఒకటి, ఇప్పటివరకు ఇంప్లాంట్ల గురించి జనాల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయో, అంటే ఏంటి టైం ఎక్కువ తీసుకుంటుంది, దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దానిలో పెద్ద సర్జరీ అది, దానికి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా వేరే ఏ చాలా ప్రాబ్లమ్స్ అన్నది లేకపోతే అప్పుడు ఇంప్లాంట్ అనేది నిల్చుంటుంది, లేదంటే నిల్చోదు, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, చాలా మిస్కన్సెప్షన్స్ అన్నది ఉన్నాయి. మెయిన్ అవగాహన లేకపోవడం, అవగాహన అనేది జనాల్లో లేకపోవడం వలన మిస్కన్సెప్షన్స్ వలన ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ అవగాహన జనాల్లో తీసుకొని వెళ్ళడానికి పార్థ డెంటల్ కృషి చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. అది సెకండ్ పాయింట్ కాస్ట్ ఫ్యాక్టర్ అండి. నా ఇలాంటి డెవలప్డ్ నేషన్స్లో కూడా, అమెరికా కానీ యూరోప్ కానీ డెవలప్డ్ నేషన్స్లో కూడా ఈ కాస్ట్కి భయపడి జనాలు తీసి పెట్టే పళ్ళు అనేది ప్లాస్టిక్ పళ్ళు అనేది పెట్టుకుంటారు. మనం చూసినట్లయితే చాలామంది డిసెంబర్ నవంబర్ ఇయర్ ఎండ్లోకి ఎప్పుడైతే అక్కడ మన అబ్రాడ్లో ఉన్న పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడికి బ్యాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైతే దంత సమస్యలు లేకపోతే ఇంప్లాంట్లు పెట్టుకోవాలి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు చేసుకోవాలి అన్న ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ వచ్చి ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకొని అప్పుడు మళ్ళీ బ్యాక్ అబ్రాడ్కి అన్నది వెళ్ళిపోతారు. ఇది బేసికలీ బికాజ్ చాలా కాస్ట్ కూడిన పని కాబట్టి. అంటే ఇండియాలోనే అబ్రాడ్లో ఉన్న టెక్నాలజీని మన ఇండియాలో మనం యూస్ చేస్తూ, బట్ అట్ ద సేమ్ టైం
వాళ్ళ కాస్ట్ కి 10 times or 20 times తక్కువ కాస్ట్ లో మనం ట్రీట్మెంట్ అన్నది చేస్తున్నాము. సో అందుకు ఈ మధ్యన ఇంప్లాంట్లు అన్నది చాలా హాట్ టాపిక్ అన్నది అయిపోయింది, బోత్ ఫార్ ఇండియన్స్ యాజ్ వెల్ అస్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయింది. సో ఇట్ దిస్ ఇస్ ఇప్పట్లో ఇది ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రీట్మెంట్ లాగా తెలుస్తుందన్నమాట. ఓకే, రైట్. కాల్ ఉన్నారండి, విశాఖపట్నం నుంచి బాబ్జీ గారు కాల్ చేస్తున్నారు. బాబ్జీ గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాది పళ్ళు అసలు పట్టలేదు సార్. ఏం తిన్నా సరే కొద్దిగా జూజుమని లాగినట్టుగా, చల్లటి వస్తువులు ఏమైనా తిన్నా సరే ఇబ్బంది ఉంటున్నాయి సార్. అవును చెప్ సార్. అది సెన్సోడిన్ టూత్పేస్ట్ ప్రిఫర్ చేశారు సార్ డాక్టర్ గారిని సంప్రదిస్తే, వేరే డాక్టర్ గారిని అది వాడుతున్నా, అయినా సరే యూజ్ చేయలేదు సార్. ఏమన్నా పరిహారం ఉన్నా సార్ దీనివల్ల మీకు దగ్గర? అవునండి, ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇది సెన్సిటివిటీ, మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని సెన్సిటివిటీ అంటారు. అది పళ్ళు ఒక ఆర్గన్ లాంటిది, మనం మన బాడీలో ఏదైతే అవయవాలు ఉంటాయో, పళ్ళు అన్నది కూడా ఒక అవయవం అన్నది. దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుంది. పుట్టుకతో వచ్చిన పళ్ళు రిప్లేస్ చేసుకుని పర్మనెంట్ పళ్ళు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి అది మనం యూస్ చేస్తూ చేస్తూ అరుగుదల అన్నది డెఫినెట్లీ ఉంటుంది. ఎప్పుడైతే అరుగుదల అన్నది ఉంటుందో, ఆ పైన ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ అన్నది ఒకటి ఉంటుంది, ఎనామల్ అన్నది ఒక ప్రొటెక్టివ్ లేయర్ అన్నట్టు. అంటే మనం వేడివి తీసుకున్నా, చల్లటివి తీసుకున్నా, ఏం తీసుకున్నా అది మనం జుమ్మని లాక్కుండా ఉండేటట్టు ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే అరుగుదల అన్నది అయిపోతుందో, దాని కింద మన డెంటిన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ అన్నది ఉంటుంది. దానికి మన నరాలు అనేది అందుబాటులో అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కొంచెం వేడి కానీ చల్లటి కానీ తీసుకుంటే జుమ్మని లాగడం అన్నది ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం మీరు ఏదైతే టూత్పేస్ట్ అనేది వాడుతున్నారో అది తాత్కాలికంగా మనకి ఒక రిలీఫ్ అన్నది ఇస్తుంది. బట్ ఇది ఎప్పుడు కూడా ఈ సెన్సిటివిటీ అన్నది ఒక సిమ్టమ్ మాత్రమే. ఇది ఆ సిమ్టమ్ని కప్పిపోచడం అన్నది మన టూత్పేస్ట్ పని. బట్ మెయిన్ కాజ్ ఏదైతే ఉన్నదో, అంటే ఆ అరుగుదల వలన పైన ప్రొటెక్టివ్ లేయర్ అన్నది ఏంటైతే ఏదైతే పోయిందో, ఆ ప్రొటెక్టివ్ లేయర్ మళ్ళీ పెట్టుకోవడం అన్నది పర్మనెంట్ సొల్యూషన్ అది. సో ఈ టూత్పేస్ట్ మీరు ఏదైతే ఉంటారో అది తాత్కాలికంగా మీకు టెంపరీగా రిలీఫ్ అన్నది ఇస్తుంది. బట్ మీరు ఒకసారి మీ దగ్గరున్న పాథడెంటల్ క్లినిక్ అన్నది ఒకసారి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే అది ఎంత సివియారిటీ, ఎంతవరకు అరుగుదల అన్నది అయ్యిందన్నది ఒకసారి చూస్తారు. ఒక సింపుల్ ఒక ఎక్స్రే అన్నది చూస్తారు, క్లినికల్గా జస్ట్ మామూలుగా ఎగ్జామినేషన్ చేసి చూస్తారు. చూసిన తర్వాత ఇనిషియల్ స్టేజెస్ ఉన్నదంటే టూత్పేస్టే కంటిన్యూ చేయమని చెప్తారు. లేదు సివియర్ స్టేజెస్ ఉన్నది, లేకపోతే ఇంకా కొంచెం చేయి దాటిపోయిన పరిస్థితి ఉన్నది, మామూలు టూత్పేస్ట్తో పనికి రాదు అనేసి అంటే వేరే ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నది ఉంటాయి. అది మీకు ఏది మీకు సూటబుల్గా ఉంటుంది అన్నది డాక్టర్ గారు చూసి మీకు ఇమీడియట్గా చెప్పగలరు. మీరు ఒకసారి జస్ట్ నార్మల్గా మామూలుగా మా నంబర్స్కి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ 0404142000 కాల్ చేసి మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ అన్నది వైజాగ్లో ఉన్న దగ్గరలో ఉన్న క్లినిక్ ఒకసారి వెళ్ళి ఒకసారి ఫ్రీ కన్సల్టేషన్ చేసుకొని ఒకసారి డాక్టర్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఎస్ డాక్టర్, ఈ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ విధానానికి అలాగే పళ్ళు సెట్టింగ్ చేయించుకునే దానికి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? దేనివల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? చూడండి, ఇంప్లాంట్లు అదే చెప్తున్నాను, మన కామన్ పబ్లిక్లోని అవగాహన అన్నది ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో, కాన్సెప్ట్ అన్నది ఒక ఫామ్ అయి ఉన్నదో, మైండ్లో ఒక ఫామ్ అయి ఉన్నదో, అది చేంజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇంప్లాంట్లు నేను చెప్పినట్లుగా ఫస్ట్ జనరేషన్ ఇంత ముందు, లేకపోతే ఇప్పుడు కూడా బయట చాలామంది సేమ్ అదే ఓల్డ్ టెక్నాలజీ అన్నది యూస్ చేస్తుంటారు. ఆ ఓల్డ్ టెక్నాలజీ యూస్ చేయడం వలన చాలా వేరియబుల్స్ అన్నది ఉంటాయి. పేషెంట్కి బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, పేషెంట్ ఎముక బాగుండాలి, ఇది బాగుండాలి, అది బాగుండాలి, చాలా వేరియస్ వేరియబుల్స్ అన్నది ఉంటాయి. ఇవన్నీ కూడా టిక్ చేసుకొని చెక్ లిస్ట్లో అన్ని కరెక్ట్గా ఉన్నది అని అనుకుంటే అప్పుడు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అన్నది చేస్తారు. అది ఒక సర్జరీ టైప్గా చేస్తారు. అది అంటే మన చిగురు అన్నది కట్ చేస్తారు, కట్ చేసి ఓపెన్ చేసి దాంట్లో ఎముకని మంచిగా చూసి దాంట్లో ఒక డ్రిల్లింగ్ అన్నది చేసి ఆ డ్రిల్లో ఇంప్లాంట్ అన్నది పెట్టి మళ్ళీ చిగుర్లు క్లోజ్ చేసి కుట్లు అన్నది వేసి ఒక 3 నెలలు 4 నెలలు లేకపోతే 6 నెలలు కంప్లీట్గా అది వదిలేసి దాని తర్వాత 6 నెలల తర్వాత మీకు మళ్ళీ పళ్ళు ఇవ్వడం, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్, ఒక ప్రోటోకాల్ అన్నది ఫాలో చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే మేము ఫాలో అన్నది చేస్తున్నామో దానివల్ల మీకు చిగురు అన్నది కట్ చేయాల్సిన అవసరం అన్నది లేదు. మీకు
ఒక ఒక డ్రాప్ బ్లడ్ కూడా బయటకు రావాల్సిన అవసరం అన్నది లేదు. సర్జరీ అన్న పదమే కానీ దాని సర్జికల్ ప్రాసెస్ అంటూ ఏమి దీంట్లో ఏమి లేదు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా 15 సంవత్సరాల తర్వాత ఏజ్ ఉన్న ప్రతి ఒక్క మనిషికి మనం ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అన్నది కళ్ళు మూసుకొని మనం కంఫర్టబుల్గా ఈ ట్రీట్మెంట్ అన్నది చేసుకోవచ్చు అన్నది చెప్పదలుచుకుంటున్నాను. దీనికి అప్పర్ లిమిట్ ఏజ్లో అప్పర్ లిమిట్ అన్నది ఉండదు. దీనికి ఎలా ఎంత ఏజ్డ్ పీపుల్ అన్నా కంఫర్టబుల్గా పేషెంట్స్కి మేము ఇంప్లాంట్లు ఇంతమంది పేషెంట్స్కి మేము ఇంప్లాంట్లు అన్నది చేస్తున్నాం కానీ ఏ పేషెంట్స్కి మేము పెట్టేటప్పుడు మీకు బీపీ ఉందా షుగర్ ఉన్నదా అని మాత్రం మేము అడగం. ఎందుకంటే దాంతో మాకు సంబంధం లేదు. అది ఈ లేటెస్ట్ టెక్నాలజీతో దాంతో ఎటువంటి సంబంధం లేకుండా కంఫర్టబుల్గా మనం ఇంప్లాంట్ అన్నది చేసుకొని వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ అన్నది ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికే మేము ట్రై చేస్తున్నాము. ఓకే, కాల్ ఉన్నారండి. జగ్గైపేట నుంచి సత్య గారు కాల్ చేస్తున్నారు. సత్య గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మాకు కింద 2-3 పళ్ళు ఊడిపోయినాయండి. అయితే ఫిక్స్డ్ పళ్ళు పెట్టి తీసుకున్నామంటే ఏం కరిగిపోయిందమ్మా సెట్ అయ్యేది కాదన్నారండి. అవునమ్మా చెప్పండి. అదేమ్మా మీ సమస్య? అదేనండి. ఓకేమ్మా, చూడమ్మా, మీకు ఏదైతే మీరు డాక్టర్కి వెళ్ళి మీరు అడిగారో నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది సేమ్ అదే. మీరు పాతకాలం టైప్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది యూజ్ చేస్తే అప్పుడు మీకు ఎముక అరుగుదల అన్నది ఉన్నది, లేకపోతే ఎముక అన్నది లేదు, లేకపోతే ఎముక అన్నది బాగాలేదు, ఇవన్నీ పదాలు అన్నది మీకు డాక్టర్ గారు చెప్తారు. కానీ ఈ లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దానికి ఎటువంటి ఇలాంటి క్వశ్చన్లు ఏది కూడా మేము అడగాల్సిన అవసరం అన్నది మీకు లేదమ్మా. మీకు ఎముక ఉన్నా లేకపోయినా అసలు ఎముకే అక్కడ లేదు, సన్నగా ఉన్నది అసలు ఏం పెట్టడం కూడా వీల్లేదు అన్నా కూడా మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏమున్నా కూడా మీరు ఖచ్చితంగా మీకు ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు అన్నది ఇచ్చే రెస్పాన్సిబిలిటీ పార్థా డెంటల్ అన్నది తీసుకుంటుంది. అది కూడా సక్సెస్ఫుల్గా చేసి మీకు పళ్ళు అన్నది ఇస్తామన్నది ఒక గ్యారంటీ అన్నది ఇవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఇంప్లాంట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నదో ఇది జనంలోనే అవగాహన లేకపోవడం అన్నది చెప్పడం కరెక్ట్ కాదు. మా డాక్టర్లో కూడా చాలామందికి ఇంకా అవగాహన అన్నది లేదు. మేబీ ఒక 10% లేదా 15% మంది జన డాక్టర్లకే సరైన సర్టిఫికేషన్ సరైన ట్రైనింగ్ అన్నది చేసి ఈ లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది ఎలా యూజ్ చేయాలి పేషెంట్స్కి ఎలా అందించాలి అన్నది ఒక్క 15% డాక్టర్లకు మాత్రమే ఇది ఇది ఉన్న ఈ నాలెడ్జ్ అన్నది స్కిల్ అన్నది ఉన్నది. సో పార్థా డెంటల్లోని ఈ స్కిల్ అనేది ట్రైనింగ్ అన్నది జరిగి ప్రతి ఒక్క డాక్టర్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఇంప్లాంటాలజిస్టులు ఇలాంటి కేసులు హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎక్కడి నుండి అయితే మాట్లాడుతున్నారో మీ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ క్లినిక్కి ఒకసారి వెళ్ళి ఫ్రీగా కన్సల్టేషన్ చేయండి. ఉత్తి డాక్టర్లతో జస్ట్ ఒకసారి మాట్లాడండి అంతే. ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ట్రీట్మెంట్ చేసుకున్నా చేయకపోయినా జస్ట్ ఒకసారి వెళ్ళి ఒక డాక్టర్తో మాట్లాడండి. మీరు డాక్టర్ గారు చెప్పింది మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. కానీ ట్రీట్మెంట్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదని మా హామీ అన్నది మేము ఇవ్వగలము. ఓకే డాక్టర్ గారు, చాలా మంది దంతాల పట్ల ఎంత కేర్ తీసుకున్నా కూడా చిన్న పిల్లల నుంచి చూస్తే పెద్దవాళ్ళ వరకు కూడా దంతాలు అనేది వదులవుతూ ఉంటాయి. ఎందుకు అలా అవుతాయి అంటారు? చూడండి, పళ్ళు వదులవడం అన్నది ఒక విధంగా చెప్పాలి అని అంటే మన జనంలో అవగాహన లేకపోవడం అన్నది ఒక మెయిన్ రీజన్ అన్నది చెప్పవచ్చు. దాంతోపాటు కొంతవరకు నెగ్లిజెన్స్ అన్నది కూడా ఉన్నదని చెప్పవచ్చు. ఈ రెండు కారణాల వలన పళ్ళు వదులవుతున్నాయి అన్నది కూడా మనం ఒక విధంగా మనం చెప్పవచ్చు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇస్తే, మన ఇంట్లో మనం కుక్క పెట్ డాగ్స్ని వాచ్ డాగ్స్ని మనం పెంచుకుంటాం. అదే ఒక ఇంట్లోని ఒక దొంగ పడిన తర్వాత కుక్క అనేది ఆటోమేటిక్లీ ఆబ్వియస్లీ అరుస్తుంది దొంగలు వచ్చాయనేసి. నార్మల్గా మనం ఏం చేస్తాము, మనం ఆ కుక్కని మనం అరుస్తుందనేసి దానికి బుజ్జగించో లేకపోతే దాన్ని కొట్టో తిట్టో దాన్ని మనం కామ్ చేయము. మనం ఆ ఇంట్లో పడిన దొంగను మనం బయటికి తోడడం కన్నా ట్రై చేస్తాం. లేదు, ఆ దొంగను కాకుండా ఇది అరుస్తుంది కదా, దీన్ని మనం ఫస్ట్ మనం కవర్ చేద్దాము, దీన్ని మనం కామ్ చేసేద్దాము అనేసి అంటే అది తప్పు. దొంగ చేసుకున్న పని చేసుకుంటే పోతూ ఉంటాడు. సేమ్ ఇట్లానే పళ్ళ సమస్యలు
ఏదైతే ఉన్నాయో లేకపోతే నొప్పి కానీ లేకపోతే చిగురు చిగురు అన్నది వాయడం కానీ లేకపోతే బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే వదులవడం కానీ ఇదన్నీ కూడా ఒక హింట్స్, ఒక ఒక మన బాడీ మనకి చెప్పుతున్న ఒక సూచన, ఒక సిగ్నల్ అన్నది ఇస్తుంది మాత్రమే. కానీ నార్మల్గా మనం ఏం చేస్తాము, మన ఫార్మ మెడికల్ షాపులకు పోయో లేకపోతే నార్మల్గా ఇంటర్నెట్లో చూసో నార్మల్గా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆ నొప్పి తగ్గిపోవాలి లేకపోతే ఆ నొప్పి అన్నది ఆ పళ్ళు అన్నది గట్టిపడిపోవాలి అన్నట్టు ఒక టాబ్లెట్లను తీసుకొని ఆ నొప్పిని తగ్గించేస్తాము. అది ఎంతవరకు కరెక్ట్? లేదు. మనం మనం చేస్తుంది ఏంటంటే దొంగను పట్టుకోకుండా కుక్కను మనం పట్టుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో కాల్ ఉన్నారండి, చిలకలూరిపేట నుంచి ఆదిత్య గారు కాల్ చేస్తున్నారు. ఆదిత్య గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నాకు టైఫాయిడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి రెండు కళ్ళ మధ్యలో ఆర్టీ చేశారండి, ఇరుక్కినాడు. ఓకే, చుట్టిన తర్వాత గ్యాప్ వచ్చింది. మరి క్యాప్ ఏ క్వాలిటీలో ఉంటే ఏది బెటర్ గా ఉంటది అది చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను సార్. చూడండి, మీరు ఏదైతే పళ్ళు పిప్పు అయిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నది చేసుకున్నారో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్న ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా మ్యాండేటరీగా ఒక క్యాప్ అనేది వేసుకోవాలి. దాంట్లో ఎటువంటి సందేహం అన్నది లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాప్ అనేది పెట్టుకోకపోతే మాత్రం పళ్ళు అన్నది సగంలోకి విరిగిపోద్ది. అది ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం మనం ఎందుకు చేస్తామంటే దాని మధ్యలో ఉన్న వేర్లు అన్నది మనం ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నది కాబట్టి ఆ వేర్లు అన్నది తీసి దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మనం దానికి స్ట్రెంగ్త్ మళ్ళీ అవ్వడానికి క్యాప్ అన్నది వేస్తాం. నా మీరు ఏ పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ముందు పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే మనకి అది చూసుడు పళ్ళు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కానీ నవ్వేటప్పుడు కానీ మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ క్యాపులు అన్నది ఉంటాయి. అంటే మెటల్ లేని క్యాపులు అన్నది ఉంటాయి. సో మెటల్ లేని క్యాపులు కొంచెం ఈస్థెటిక్స్ అంటే అందంకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అది కొంచెం వేరియస్ కొంచెం కాస్ట్ అన్నది ఉంటుంది, చాలా వేరియస్ కాస్ట్లు అన్నది ఉంటుంది, వేరియస్ టైప్స్ అన్నది ఉంటాయి. మెటల్ ఫ్రీలో కూడా చాలా మటుకు క్యాప్లు అనేది డిఫరెంట్ క్యాప్లు అన్నది ఉన్నాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదు, మీ దవడపళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నది అని అంటే అది చూసిన పళ్ళు కాదు కాబట్టి సో దాంట్లో మీరు మెటల్తో పాటు ఉన్న క్యాప్లు అన్నది కూడా చూస్ చేయవచ్చు, లేదు మెటల్ ఫ్రీ క్యాప్లు వెళ్తానన్నా కూడా చూస్ చేయవచ్చు. అది కంప్లీట్లీ మీ ఇష్టం. బట్ ఏదైనా క్యాప్ పెట్టడం మాత్రమే ముఖ్యం ఇక్కడ, అది కీలకం. ఇక్కడ ఎలాంటి క్యాప్ పెడతాను అనేది ఎంటైర్లీ అప్ టు యూ. హలో డాక్టర్. ఎస్ డాక్టర్, మనం బ్రేక్ ముందు ఒక క్వశ్చన్ అనుకున్నాము, గన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, దాని సొల్యూషన్ ఎలా ఉంది పాత డెంటల్ లో? గమ్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం ఉన్న పబ్లిక్ లోనే 99% గమ్ ఇన్ఫెక్షన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. నా గమ్ ఇన్ఫెక్షన్స్ కి అందరికన్నా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సగానికి సగం మందిలో గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నదనేసి ఆ పేషెంట్స్కి అన్నది తెలియదు. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ అన్నది ఉండదు, నొప్పి అన్నది ఉండదు, ఏమీ ఉండదు. అది కామ్గా దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది, చేప కింద నీరు కింద చేపలాగా మెల్లగా దాని పని అది చేసుకుంటూ పోతుంది, ఎముకను తినేస్తూ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎముకను తినేస్తూ ఉంటుందో పళ్ళు వదలవడం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మిగతా సగం మందికి మాత్రమే చిగుర్లు వాయడం కానీ లేకపోతే చిగుర్ల నుండి రక్తం రావడం కానీ లేకపోతే స్మెల్ సరిగా బాగోకపోవడం కానీ, ఎన్ని మనం మౌత్ ఫ్రెషనర్ చేసుకున్నా కూడా స్మెల్ అన్నది సరిగ్గా లేకపోవడం కానీ, చాలామంది మనం చూస్తాం మనం ఇలా నోరు కప్పుకొని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ బ్యాడ్ బ్రెత్ ఉండడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నది ఉంటుంది. ఇది ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ అన్నది కంపల్సరీ, మన నోరు అన్నది ఫర్ 24/7 అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది. 24/7 ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ మనం దాంతో తింటూనే ఉంటాము, మన లోపలికి ఆహారం పోతూనే ఉంటుంది. సో కంటిన్యూస్గా అది బ్యాక్టీరియాకి వేరియస్ మైక్రోఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది. సో దానికి మనం మెయింటైన్ చేసుకోవాలంటే రెగ్యులర్ చెకప్ విత్ మీ డెంటిస్ట్తో రెగ్యులర్ చెకప్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అది ఎవరైతే పేషెంట్స్ అనుకుంటారో కి మాకు మా పళ్ళు చాలా బాగున్నాయి, చిగుర్లు చాలా బాగున్నాయి, మేము డెంటిస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి అనుకుంటారో, ఇది రాంగ్ మిస్కన్సెప్షన్. అనేది ప్రతి ఒక్క పర్సన్కి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ 6 మంత్స్కి 5 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయడం అనేది మ్యాండేటరీ ప్రాసెస్. అది మనం ఎంత కేర్ఫుల్గా మనం మౌత్ వాష్ వాడినా బ్రషింగ్ చేసినా కూడా
ఎంతో కొద్ది ఫుడ్ అన్నది ఇంపాక్ట్ ఇరుక్కుపై ఉంటుంది. ఆ ఇరుక్కుపోయిన ఫుడ్ వలన ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది మనం ఇంట్లో రెమెడీస్ వలన అది సాల్వ్ అవ్వని పని. అది కంపల్సరీ ప్రొఫెషనల్ క్లీనింగ్ ఆర్ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అన్నది మ్యాండటరీ ఉన్నది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి డెంటిస్ట్ కి అట్లీస్ట్ 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ కి ఒకసారి కంపల్సరీ చెకప్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు ఇతర అదర్ కంట్రీస్ తో కనుక కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఒక 20 టైమ్స్ తక్కువ ఉంటుంది కాస్ట్ అన్నది ట్రీట్మెంట్ కి సంబంధించి అని అన్నారు. అంటే మన వాళ్ళు దాన్ని బేర్ చేయగలరా ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కి? అవును, ఇది చాలా మంచి క్వశ్చన్. నౌ ఇండియన్ సైకాలజీలోనే మనం ఎప్పుడైతే మనం డెంటల్ ట్రీట్మెంట్ అనేసి అంటామో, దాంట్లో మళ్ళీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇంప్లాంట్స్ గురించి మాట్లాడతామో, ఫస్ట్ క్వశ్చన్ అడిగేది కాస్ట్ గురించే. నౌ కాస్ట్ అన్నది ఎస్, మాకు తెలుసు ఒక లిమిట్ దాటి తగ్గించడం అన్నది చేయలేని పని. బికాజ్ ఇంత కాస్ట్లీ అయిన ట్రీట్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ, ఆబ్వియస్లీ మనం ఎంత తక్కువ చేద్దామన్నా కూడా మిగతా ట్రీట్మెంట్లతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అన్నది డెఫినెట్లీ ఉంటుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ సేమ్ ట్రీట్మెంట్ మనం ఇంకెక్కడైనా ట్రీట్మెంట్ అన్నా చేసుకున్నామంటే, సేమ్ లేటెస్ట్ టెక్నాలజీ, ఏదైతే ఎముక లేకపోయినా ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెడతాము అన్న హామీ మేము ఏదైతే ఇస్తున్నామో, అటువంటి టెక్నాలజీ మేము అందుబాటులో చేయాలి అని అంటే, దానికి గల ట్రీట్మెంట్ కాస్ట్ అన్నది కొంతవరకు ఎక్కువ ఉన్నా కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం పార్థ డెంటల్ ఆ కాస్ట్ అన్ని కట్ డౌన్ అన్నది చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది అనేసి అంటే, మాకు బయట క్లినిక్లతో పోల్చుకుంటే, ఎక్కడైనా పోల్చుకుంటే అది ఒక క్లినిక్ కానీ రెండు క్లినిక్లు కానీ ఉంటే వాళ్ళు చేసే కేసులు అన్నది చాలా తక్కువ. సో కేసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అన్నది కూడా తక్కువనే ఉంటుంది. సో తక్కువ ఉన్నప్పుడు కాస్ట్ అనేది ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువనే ఉంటుంది. మేము ఏం చేస్తామంటే, మాకు 124 క్లినిక్లోనే మేము ఈ ట్రీట్మెంట్లు అన్నది చేస్తున్నాం. రెగ్యులర్గా రోజుకి మేము 100 కొద్ది ఇంప్లాంట్లు అన్నది వేస్తున్నప్పుడు, రోజుకి 100 ఇంప్లాంట్లు వేస్తున్నప్పుడు మాకు మెటీరియల్ అన్నది కూడా చాలా తక్కువకు దొరుకుతుంది. సో ఎప్పుడైతే మాకు మెటీరియల్ తక్కువ దొరుకుతుందో, మేము అది మా ప్రాఫిట్స్లోని మేము ఎక్కువ ప్రాఫిట్లు అన్నది పెంచుకోకుండా అదే మార్జిన్ని మేము పేషెంట్స్కి హెల్ప్ అయ్యేటట్లాగా కాస్ట్ అనేది డిస్కౌంట్ రూపంలో తగ్గించి మినిమం టు మినిమం కాస్ట్ అనేది పేషెంట్స్కి అందుబాటు చేస్తున్నాం. అండ్ సేమ్ ఇదే కాస్ట్ కూడా ఒకేసారి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పేషెంట్స్కి ఒకవేళ ఇబ్బందిగా ఉన్నది అంటే, మా దగ్గర చాలా ఈఎంఐ స్కీములు అన్నది ఉన్నాయి. ఆ ఈఎంఐ స్కీమ్లో ఏదైనా కూడా మీకు సూటబుల్ అవ్వచ్చు. దాంతో ఒకేసారి మీరు మనీ మొత్తం అంతా కట్టాల్సిన అవసరం లేకుండా మంత్లీ ఇన్స్టాల్మెంట్గా కట్టుకునే అవకాశం కూడా పార్థ డెంటల్ అన్నది ఇస్తుంది. సో ఈ అవకాశం కూడా యూజ్ చేసుకోవాలనేసి నా ఒపీనియన్. అలాగే డాక్టర్, చాలా మంది ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చూడండి, ఇంప్లాంట్లు న్యాచురల్ టూత్కి ఉన్న ఒకటే వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇంప్లాంట్లు న్యాచురల్ పళ్ళలాగా పుచ్చిపోవడం అన్నది జరగదు. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక ఫస్ట్ 3 నెలలు లేకపోతే 4 నెలలు అనేది కీలకమైన టైం. అది ఆ 3-4 నెలల తర్వాత ఇంప్లాంట్లు ఒక్కసారి ఎముక లోపల మొత్తం అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత అది వదిలవడం కానీ లూజ్ అవ్వడం కానీ ఎటువంటి ఛాన్స్ అన్నది లేదని చెప్పడం. కానీ పేషెంట్స్కి నేను చెప్పేది, నేను ఎప్పుడైతే ట్రీట్మెంట్స్ అన్నది చేస్తాను లేదా మా ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే చేస్తాం, మేము పేషెంట్కి చెప్పేది ఇది ఒకటే, ఫస్ట్ 3-4 మంత్స్ అన్నది చాలా చాలా కీలకం. ఇంప్లాంట్లు పెట్టేశాం కదా, ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేసాం కదా అనేసి వాళ్ళు జస్ట్ అలాగే ఏం మెయింటెనెన్స్ లేకుండా వదిలేయడం అన్నది అసలు కరెక్ట్ కానే కాదు. అది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, మన ఇల్లు మనం రోజు ఉడుస్తున్నాం అనేసి అది మట్టి పడకుండా ఉంటుందా లేకపోతే డర్టీ అవ్వకుండా ఉంటుందా? రోజు మనం దాన్ని మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి అది. ఓకే, సో అట్లానే ఇది కూడా మన మెయింటెనెన్స్ అన్నది నార్మల్ మెయింటెనెన్స్, ఇంట్లో హోమ్ రెమెడీస్ చేస్తేనే సరిపోతుంది. ఇది క్లినిక్కి వచ్చి హోమ్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఫస్ట్ 3 మంత్స్ చాలా చాలా కీలకం. చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, హోమ్ రెమెడీస్ ఫాలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇంప్లాంటెడ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు.